everyone, welcome back to my channel A1 Himawood. First of all, I am really sorry because in the past 15 days nunchi ee videos upload cheyaledu kada, because nenu koncham busy ga unnanu anduke cheyalekapoyanu, but ippudu nunchi I will try to upload my videos regularly and late cheyakunda ivaal video ento chusedam. And ivaal video lo nenu try chesanu choco lava cake, aa recipe meeku kuda chusey. First ok bowl lo add chestunna 1/2 cup maida and 1/4 cup cocoa powder. And 1/2 cup powder sugar. ఇప్పుడు వీటన్నిటిని స్ట్రెయిన్ చేసేస్తాను. And next one add chestunnam 1/2 teaspoon baking powder and just a pinch baking soda. And din tarvata 1 tablespoon vanilla extract and 1/4 cup oil or butter and 3/4 cup of milk lo koncham milk ippudu add chestunnam. ఇది కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో మిక్స్ చేయాలి. వీడియోలో చూస్తున్నారు కదా అలాగా. బ్యాటర్ కొంచెం గట్టిగా ఉంది కదా, ఇంకొంచెం మిల్క్ యాడ్ చేస్తాను. ఏదైనా టోటల్ 3/4 కప్ మిల్క్ లో కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ వచ్చాను. అండ్ నేను డబుల్ బాయిలర్ మెథడ్ లో చాక్లెట్ ని మెల్ట్ చేసుకుంటాను. అంటే కింద ఒక విజిల్లో వాటర్ పోసి అవి బాయిల్ అయిపోయాక పైన గ్లాస్ బౌల్లో చాక్లెట్ యాడ్ చేశాను. ఇది పూర్తిగా మెల్ట్ అయిపోవాలి. మెల్ట్ అయ్యాక 1 స్పూన్ బటర్ యాడ్ చేస్తున్నాను. బటర్ యాడ్ చేశాక చాక్లెట్ కొంచెం గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు బ్యాటర్లో చాక్లెట్ యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని మళ్ళీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకున్నాక బ్యాటర్ కొంచెం గట్టిగా అయింది కదా, ఆ రిమైనింగ్ 3/4 కప్ ఆఫ్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. అయిపోయింది, మన చాకో లవ కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మౌల్డ్స్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. అండ్ నా దగ్గర రెడీమేడ్ చాకో లవ కేక్ మౌల్డ్స్ లేవు, సో అందుకని నేను ఇంట్లోనే ట్రై చేశాను ఇలాగ. యాక్చువల్గా ఈ మౌల్డ్స్లో చాకో లవా కేక్ బ్యాటర్ యాడ్ చేసుకునే ముందు ఆయిల్తో కానీ బట్టర్తో కానీ బ్రష్ చేసుకోవాలి, అప్పుడే కేక్ అతుక్కోకుండా వస్తుంది. బట్ నేను ఇక్కడ యాడ్ చేయడం మర్చిపోయాను, బట్ మీరు మర్చిపోవద్దు. ఇప్పుడు ఈ బ్యాటర్ని ఆ మౌల్డ్స్లోకి 3/4 కప్ వరకు ఫిలప్ చేయాలి. ఇప్పుడు ఇందులో చాక్లెట్ పీసెస్ కొన్ని యాడ్ చేసుకొని అవి డిప్ చేసేయాలి. అండ్ తర్వాత ఎయిర్ బబుల్స్ ఏం లేకుండా ఒకసారి ట్యాప్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మౌల్డ్స్ బేక్ చేసుకోవడం కన్నా ముందు ఒక ప్యాన్లో వైట్ స్టాండ్ ప్లేస్ చేసి దాన్ని 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి. తర్వాత కేక్ ప్యాన్లో ఈ మౌల్డ్స్ ప్లేస్ చేసి 12 మినిట్స్ బేక్ చేసుకోవాలి. 12 మినిట్స్ తర్వాత చాకో లవా కేక్స్ ఆర్ రెడీ. అండ్ నెక్స్ట్ మనం కేక్ని డెకరేట్ చేయడం కోసం షుగర్ పౌడర్ స్ప్రింకిల్ చేసుకున్నాం అంతే. సో అదనమాట నేను ట్రై చేసిన చాకో లవా కేక్ రెసిపీ. అండ్ ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లెట్స్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్, బై బై.